హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? నమస్తే. ఇవాళ ఇంకొక ఆర్థోడెంటిక్స్ టాపిక్తో వచ్చేసాను. అదేనండి, లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ గురించి. ఏదైతే మన పోర్కింగ్ వైర్ ఉంటుందో అది మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థోడెంటిక్స్లో. అవి చాలా కొంచెం అడ్జస్ట్మెంట్స్ ముందుకుండి మన టీత్ అనేవి కొంచెం ముందుకొచ్చేస్తే అండ్ దెన్ మనకు కూడా చాలా ఇన్కంఫర్ట్గా ఉంటుంది. అండ్ దెన్ అవి మన లిప్స్కి ఏదైతే ఉందో ఆ ఇన్నర్ లేయర్స్కి తగిలి ఇలాంటి స్మాల్ స్మాల్ ఓన్స్ ఆర్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి మనం ఏం చేయకపోయినా వస్తూ ఉంటాయి అండ్ దెన్ అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దట్ మన ఫుడ్ టైంలో కానీ ఈవెన్ బ్రష్ టైంలో కానీ పేస్ట్ తగిలినా కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అండ్ దెన్ ఒక్కొక్కసారి అవి మనం అలాగే ఉంచుకోవడం వల్ల అవి ఎక్స్పాండ్ అయ్యి పక్క కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఇది నేను యూజ్ చేసింది, ఏదైతే మన ఇనీషియల్ స్టేజెస్లో ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది ఒకటి ఉంటుందండి, అది మనకి ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్ అయి ఉంటుంది. ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది ఎక్కడైతే మనకి ప్రొజెక్షన్స్ ఉన్నాయో ఆ ప్రొజెక్షన్స్ దగ్గర మనం అప్లై చేసామంటే, ఎక్కడైతే మనకి ఇబ్బంది పెడుతుందో బాగా మనకి టచ్ అవుతుంది అనిపిస్తుందో అక్కడ మనం ఈ వ్యాక్స్ అనేది అప్లై చేసామంటే మనకి అవి ఈ ఏది తగలకుండా అండ్ దెన్ మనకు ఏదైతే డిస్కంఫర్ట్ ఉంటుందో అది కూడా ఉండకుండా ఉంటుంది. ఆ వ్యాక్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకునే ముందు, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దెన్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఆర్థోడెంటిక్స్తో పాటు మిగతా వీడియోస్ కూడా అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది మామూలు వ్యాక్స్ లాగే ఉంటుంది, ఏదైతే మన క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది కదా అలాంటి వ్యాక్స్ లాగే ఉంటుంది. బట్ అది చాలా అంటే చాలా ఎఫెక్టివ్. అందులో ఈ లాక్డౌన్ టైంలో ఇది బెస్ట్ హ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఏం చేయాలంటే, మెయిన్గా ఈ ఆర్థోడెంటిక్స్ని యూజ్ చే వ్యాక్స్ని యూజ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. మనం ఎలా అంటే అలా యూజ్ చేయకూడదు అండ్ దెన్ అది ఏ టైమ్స్లో తీసేసేయాలి అండి, ఎన్ని టైమ్స్ అది ఉంచుకోవాలి అండ్ దెన్ ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ ఏంటో మనం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మెయిన్గా ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది ఇది ఎలాంటి టాక్సిక్ మెటీరియల్ కాదండి, ఇది సేఫ్ మెటీరియల్. ఎందుకంటే ఇది మన ఓరల్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి అది పర్టికులర్గా సేఫ్ మెటీరియల్తోనే ఫామ్ చేస్తారు. అండ్ దెన్ నౌ మనం అది ఎలా వాడాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికంటూ మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ బ్రష్ చేసేయడం అనమాట. ఎప్పుడైతే మనం ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో, ఏదైతే మీకు ప్రెషర్ బాగా అక్కడ కొంచెం ర్యాపిడ్గా అండ్ దెన్ పెయిన్ అనిపించిన వెంటనే ఇది స్టార్ట్ చేయండి, ఎక్కువ లేట్ చేయొద్దు. సో ఈ ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది మీకు ఇలా స్టిక్స్ ఫామ్లో అవైలబుల్ అవుతుంది. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో చేస్తాను, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి స్టిక్స్ని మనం చిన్న చిన్న రోల్స్గా, ఏదైతే మన పీస్ ఉంటాయి కదా బటానీ అంతా రోల్ చేసి దాన్ని మనం ఏదైతే మన డెంటల్ది ఉంటుందో, మనకి ఎక్కడ ప్రొజెక్షన్స్ పెయిన్గా ఉంటుందో అక్కడ అప్లై చేస్తే సరిపోతుందండి. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అండ్ దెన్ ఎలాంటి ప్రొసీజర్ చేయాల్సిన పని లేదు. అండ్ దెన్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే, మనం దీన్ని ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. ఆర్థోడెంటిక్స్ వ్యాక్స్ అనేది పెట్టి అలాగే ఉంచకూడదండి, రోజుకు 2 టైమ్స్ అంటే దీన్ని క్లీన్ చేయొచ్చు. దీంతో మీరు నార్మల్గా తినేయచ్చు తాగేయచ్చు, బట్ రోజుకు 2 టైమ్స్ అనేది చేయించేయాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఆర్ డ్రింక్ ఇంకా వ్యాక్స్కి స్టిక్ అయిపోయి అది ఇంకా బ్యాక్టీరియా ఫామ్ చేసి మన టీత్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని అయితే మీరు చేయించేయండి అండ్ దెన్ ఈ చిన్న టిప్ యూస్ చేసుకొని మీరు హ్యాపీగా మీ ఆర్థోడెంటిక్స్ జర్నీని సాగించవచ్చు. వాచింగ్ అండ్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ దెన్ నా ఆర్థోడెంటిక్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు నా ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, మీరు దాన్ని చూడవచ్చు. థ్యాంక్ యూ.